తెలంగాణ శాసనసభకు సంబంధించి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ప్రకటించిందో ఎలక్షన్ కమిషన్ ప్రకటనను తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతా ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పరివర్తన కోరుకుంటున్నారు ఈ యొక్క ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం పూర్తిగా మా శక్తినంతా కేంద్రీకరించి ఐక్యమత్యంగా పోరాడతాము తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగరేస్తామని పూర్తి విశ్వాసంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు అది ఇటీవల జరిగినటువంటి ప్రధానమంత్రి గారు రెండు బైరంగ సభల్లో చాలా స్పష్టంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి నియంత్రిత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అదే స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కూడా ప్రజలు ఎంతో ఆశతో ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఆ దిశలో తెలంగాణ ప్రజల ఈ 30 40 రోజులు మేమందరం కూడా కష్టపడతాము ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మనవిస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో రెండో స్థానం కోసమో మూడో స్థానం కోసమో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడాలి ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో వస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనను చూశారు తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ పాలనను చూశారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ఏ రోజు గౌరవించలేదు 1969 లో కూడా 369 మంది తెలంగాణ ఉద్యమకారులను విద్యార్థులను తుపాకులతో కాచి చంపింది కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలో వచ్చినటువంటి చివరదశ ఉద్యమం తర్వాత కూడా చనిపోయినటువంటి అమరవీరులైనటువంటి బలిదానమైనటువంటి 1200 మంది అమరవీరుల ఆకాంక్షలను అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కూడా ఏ రోజు గౌరవించలేదు ఉద్యమ ద్రోహులందరూ ఈ రోజు ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో చేరిపోయారు కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఆదరించాలని పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఒకటే ఈ ఎన్నికలు 50 రోజులు ఉంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు డబ్బు ప్రభావం లేకుండా మధ్యం ప్రభావం లేకుండా అధికార దుర్వినియోగం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ చేసిన పన్నుల మీదనో ప్రజల మీదనో విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు బిఆర్ఎస్ పార్టీ డబ్బును బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తా ఉంది మన ఆ విషయము దుబ్బాక ఎలక్షన్స్ లో చూశాము హుజరాబాద్ ఎలక్షన్స్ లో చూశాము
హైదరాబాద్ కార్పొరేషన్ లో చూసాము, మున్నగోడు ఉప ఎన్నికల్లో కూడా చూసాము. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాము, ఈ యొక్క అవినీతి పాలన నుంచి ఈ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజా పాలన కోసము భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా సకల జనుల పాలన తెలంగాణలో రావాలి. సకల జనుల తెలంగాణ ఈ రోజు ప్రజలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సకల జనుల తెలంగాణ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. కాబట్టి ఆ దిశలో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ రోజు మేమందరం కూడా ఇప్పటికే అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ప్రణాళిక సంబంధించి గాని ఎన్నికలకు అభ్యర్థులకు సంబంధించి గాని పార్టీ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక గాని భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇటువలనే మేము అన్ని కమిటీలు కూడా ప్రకటించుకున్నాము. వాళ్ళందరూ కూడా ఈ 2-3 రోజుల లోపల సమావేశాలు నిర్వహించి ఆయా కమిటీలకు సంబంధించినటువంటి మరింత సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం, పూర్తి స్థాయిలో ముందుకెళ్తాం. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటి ఎన్నికల సభ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో జరగనున్నది. దానికి భారత హోంశాఖ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు అమిత్ షా గారు రేపు బహిరంగ సభలో రేపు మధ్యాహ్నం 1:00 జరుగునటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు సాయంకాలము ఇంపీరియల్ గార్డెన్స్ లో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మేధావులు, విద్యావంతులు వాళ్ళ సమావేశాన్ని ఉద్దేశించి కూడా రేపు వారు ప్రసంగిస్తారు. ఎల్లుండి ఏదైతే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన విశ్వవిద్యాలయం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణకి ఇచ్చారో ములుగులో దానికి వన దేవతలైనటువంటి సమ్మక్క సారక్క నామకరణం చేయడం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. మీ ముఖ్యమైన వాళ్ళందరూ వెళ్ళి మా యొక్క పార్టీ గిరిజన మోర్చ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క పూజలు నిర్వహించాలి. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారంలో మరింత ఉద్దృతంగా ముందుకెళ్లాలని చెప్పి మేమందరం కూడా స్వయంగా నాతో సహా పార్టీ నాయకులందరం కూడా సమ్మక్క సారక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము ఎల్లుండి మేము ములుగుగూడ వెళ్తా ఉన్నాం, మేడారం వెళ్తా ఉన్నాం.